ఏమండి చూసారా ఆ రోజు అంత గట్టిగా లెటర్ రాసినా ఇంకా బేదార్పు నడుస్తున్నాడు మా నాన్న మాట్లాడేంటండి నా దగ్గర నుంచి ఎప్పుడు ఉత్తరం వచ్చినా నువ్వు చెప్పే డైలాగ్ అంటే నాకు తెలుసుగా అది కాదండి ఇన్నాళ్ళు అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అన్న మా నాన్న ఇప్పుడు ఏకంగా ఇవ్వనని రాశాడు రాశాడా ఏడా పోయింది పౌరుషం అదేంటి దేనికి పౌరుషం దేనికి ఆ టికెట్ లేన బస్ ఎక్కనవరు ఓకే టికెట్ లేన ట్రైన్ ఎక్కనవరు ఓకే అలాగే కట్నమనే టికెట్ లేందా కానీ నేను కట్నం గురించి అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడటం లేదు ఇక ముందు కూడా మాట్లాడబోను నిజంగా నేను అదృష్టవంతురాలండి మా నాన్న కట్నం తెలుసు కదా తెలిసినప్పుడు ఊరికే ఉత్తరాలు రాసి ఎందుకు ఆయనకి అలా ఊపిరాడకుండా చేసావు మా నాన్నకి నేను ఎప్పుడు అలా ఉత్తరాలు రాయలేదండి మరి మీ నాన్న రాసిన ఉత్తరాలు అది కూడా మా నాన్న పేరుతో నేను ఎందుకు అలా రాసావు మీ సంస్కారంలో ఎంత నిజాయితీ ఉందో తెలుసుకోవడానికి అలా చేశానండి మీలాగే అందరి మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళకి వరకట్నం అనేది శాపమే అన్నందుకు ఏ తల్లిదండ్రులు బాధపడేవారు కాదు అన్నట్టు నేను సంగతి కనిపెట్టానండి ఏమటా ఇది మీరు ఎంత మంచివారండి మేడం నమస్కారం నమస్తే అవును నువ్వు భాస్కర్ కదా జైలు నుంచి ఎప్పుడు విడుదలయ్యా కానీ నాలుగున్న పసుపు నుంచి విడుదలయ్యి చాలా రోజులైంది మేడం నువ్వు అనుభవించిన జైలు శిక్ష నీలో చాలా మార్పు తెచ్చినట్టుంది జైలు కాదు మేడం నేను చేసిన ఆ హృదయాన్ని దహించి వేసింది ఆ దహనంలో దుర్మార్గం పూర్తిగా మాడి మసైపోయింది నీ ముందు నిలబడింది ఆనాటి పాపాత్ముడైన భక్తుని చెందిన భాస్కర్ కాలమే చాలా సమస్యని పరిష్కరిస్తుంది చూద్దాం తప్పు చేసిన వాడికి కావాల్సింది క్షమాపణ భారతి నన్ను నమ్మటం లేదు కనీసం నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు చూడు భాస్కర్ చెట్టు నుంచి పువ్వును కోయడం చాలా సులభం కానీ అదే పువ్వును చెట్టు కత్తిరించడం మేడం ఆడదాని మనసులోని ప్రేమ కూడా అంతే నువ్వు తుంచేసిన ప్రేమ పుష్పాన్ని అతికించడం అంత సులభం కాదు కష్టమైనా అది మీకు అసాధ్యం కాదన్న థ్యాంక్స్ మేడం చాలమ్మా ఏరా వంశీ ఆ మధ్యలో శుభవార్త మళ్ళీ అమ్మాయి ఎత్తనే లేదు కనీసం అమ్మాయిని ఇంటికైనా తీసుకురాలేదేమిట్రా అమ్మాయి రానుందమ్మా ఏ పెళ్లి కాంత ఇంటికి రానందా
నేనే తీసుకురాలేకపోయాను. ఏరా ఆరాధించే ప్రతి భక్తుని ఏమిటి నన్ను మాట్లాడేది? ఆ దేవత అనుగ్రహం పొందడానికి भारती गताने मर्चिपोलेक इंका भास्कर द्वेषिस्तुन्ना अतनलो नाकु चाला पश्चात्तापं कनबड़ुतुंदी. भास्कर पूर्तिगा मारिपोयाडने ना नम्मकं. मार्पु मानव सहजं. కవి వాల్మీకిగా మారలేదా? ఆ మార్పు వెనుక దైవ సంకల్పం ఉంది. చూడు భారతి, దైవం కలిగించే మార్పుల మీద కూడా నీకు నమ్మకం ఉండాలి. నీ విషయమే తీసుకో. ఒకప్పుడు నువ్వు అన్యాయాలకు ఎలా బలైపోయావు, అవే అన్యాయాల్ని ఇప్పుడు ఎలా ఎదుర్కో. మార్పే కదా మేడం. నేను చెప్పేది నన్ను మాట్లాడి. నీ చుట్టూ అలాగే నీ గురించి కూడా నువ్వు ఆలోచించడం మంచిదేమో. తొందరేం లేదు, బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. శ్రీవారే ఈరోజు వంట చేయాలి, మామూలే కదా. శ్రీవారే ఈరోజు వంట చేయాలి. ఏమిటి అమ్మ పంకజం, రోజు నువ్వు చేస్తున్న నిర్వాకం ఇదా? చెబుతా, నీ పని ఏమండి? ఏమండి? ఏమిటి ఏమిటి తీరిక బుక్ తీస్తూ కూర్చున్నారు? ఇంతకీ వంట ఎందాక వచ్చింది ఏమిటి? ఏమిటి మన స్కీమ్ ప్రకారం ప్రతిరోజు మనం లాటరీ తీయాలి, అందులో నేను వంట చేయాలని చీటీ వస్తేనే ప్రతిరోజు లాటరీలో నా పేరు వస్తుంది. ఇవాళ అలాగే వచ్చింది అనుకొని వంట ఆరంభించండి. అమ్మమ్మ పద్ధతి అంటే పద్ధతే, మనం డబ్బాలో చీటీ తీయాల్సిందే. చీటీలో డబ్బా పట్టుకురండి. పట్టుకురావడం దేనికి, రెడీగా ఉంది. సరే తీయండి. మర్యాద ఇవ్వటం నాకు తెలియదు అనుకున్నారా? మీరు తీయటమే మర్యాద. తీయండి. ఈ రోజు శ్రీమతి వంట చేయాలి, శ్రీవారు హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. ఏమిటి? ఇంకా చదవండి. నేను సరిగానే చదివాను, కావాలంటే చూడు. అక్కర్లేదు, మరొకటి తీయండి. అనుమానం వచ్చాక నేను చేయడం ఎందుకు? నువ్వే తీ. ఇందులోనూ అలాగే ఉంది. ఏమిటి మోసం? మీరు చీట్లని ఎప్పుడు మార్చారు? చీట్లు మార్చడం ఏమిటి,
పెళ్ళైన దగ్గర నుంచి అదే డబ్బా అవే చీట్లు ఈ చీట్లన్నిటిలోనూ మీరే వంట చేయాలని నేనే స్వయంగా రాశాను మీరు ప్రతి చీట్లని మార్చేసి నన్ను మోసం చేస్తారా దగా చేస్తారా నీ బండారం బయట పెట్ట మార్చేసాను అలాగా అవును ఎలాగూ ఈ రోజు కూడా వంట నేనే చేయాలని చీటి వస్తుంది కదా కాస్త పని భారం అన్న తగ్గుద్దని ఈ పెడుతుంటే బండారం బయటపడింది మరి ఇప్పుడు ఎలాగండి మరి ఇప్పుడు ఎలాగండి చూడు ఈ రోజు నుంచి కుకింగ్ నువ్వు రెస్టింగ్ నేను ఏవండి 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 జరిగింది పొరపాటే కానీ నేను ఇన్నాళ్ళు మీ వంటకి అలవాటు పడిపోయానండి నేను వంట చేస్తే ఏవండి అంచేత దయచేసి మీరే వంట చేయండి నిజంగా అంటున్నావా లేక వేళకోడంగా అంటున్నావా మీ మీ కట్టు నిజంగానే అంటున్నానండి వేళకోడంగా అయితే మాత్రం నా దగ్గర కుదరదు ఏదో నువ్వు బ్రతిమాలుతున్నావు కాబట్టి నేనే వంట చేస్తాను కానీ ఒక కండిషన్ ఏమిటది వంట నువ్వు అలాగేనండి అయితే ఓకే అయితే వెంటనే వెళ్ళి కాఫీ పట్టుకురండి సీరియస్ గా అడుగుతున్నావా అబ్బే లేదండి మళ్ళా మనకేమిటి కాఫీ తాగుతుందండి నిజంగానా నమస్తే మేడం చూడు భాస్కర్ నీ విషయం నేను భారత్ తో మాట్లాడాను కానీ నీలో వచ్చిన మార్పు నా ఏ మాత్రం అంగీకరించడం లేదు నేను ఏం చేయడానికైనా సిద్ధమే మేడం చాలా సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది భారత సంసార జీవితాన్ని మానేసి సంఘ సేవలో నిమగ్నమైంది ఆవిడ త్రోవలో నడిచి ఆవిడకు సహాయం చేయి నీ మీద పెంచుకున్న ద్వేషాన్ని ప్రేమగా మార్చుకో నేనంటే అసహించుకునే మనిషికి నేను ఎలా సహాయం చేయగలను దొరుకుతుంది నా కోర్టుకు టైం ఏంది నేను వస్తాను నమస్కారం అండి నమస్కారం అండి భారత్ గారు రండి రండి వెల్కమ్ మీరు పెట్టిన కార్యానికి మీరు ఇచ్చే విరాళంతోనే మా ఆశ్రమానికి అంకురార్పణ జరగాలని మీ దగ్గరికి వచ్చాం అలాగండి జస్ట్ ఎ మినిట్ భగవంతుడి చేతికి ఎముకేట్టం మర్చిపోయాడు కాబట్టి ఇలాంటి వాళ్ళకు అర్థం ఉండదు కదా ఈ చెక్ లో ఉన్న అమౌంట్ ఎంతో తెలుసా మీకు 10,000 రూపాయలు అక్షరాల 10,000 రూపాయలు కుక్కలా తిరిగితే తప్ప నా మొఖాన 500 కొట్టేవాడివి కాదు కానీ ఇవిడ గారు అడిగి అడగగానే 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చేసావా ఆవిడికి ఇచ్చేదానికి ఎందుకంత డిఫరెన్స్ ఎట్టేశావు ఆవిడ గారు లేడీస్ అనే కాదు దేవుడికి వేసే దక్షిణకి ముష్టోడికి వేసే ఆగండి సత్యా నువ్వా ఈవిడ భారత్ గారని తెలుసు ఈవిడ భారతి గారని తెలుసు ఈవిడకి మీరు వేలకు వేలు గుమ్మరిస్తున్నారని తెలుసు ఎందుకంటే ఈవిడ తలపెట్టిన మహత్కార్యానికి నేను చిన్న సాయం చేస్తుంటే నువ్వు ఇలా పెడార్థాలు తీయటం భావ్యం కాదు పుచ్చుకునే ప్రతి రూపాయికి ఈవిడేదో గొప్ప పేరు దీని మొహన కొడతారు
సత్య అయినా ఆవిడ అడిగిన దాకా తప్పేటుందయ్యా నర్మయ్ చూడండి భారత గారి ఆశయాల సంస్కారంగా మాట్లాడకండి ఆవిడ స్వార్థం కోసం ఈ చందాలు అడగటం లేదు ఆర్తుల్ని అనాథుల్ని ఆదుకోమని పది మంది సహాయం కోరుతుంది అంతేగాని మీ భర్తను దోచుకోవాలని కాదు ఆవిడ పని చేస్తున్నది కేవలం అనాథుల మీద జాలితో జాల అత్తని నిర్దాక్షిణంగా జైలు పంపిన ఈవిడకి జాలి అన్న పదానికి కూడా అర్థం తెలుసా అని అడుగుతున్నాను ఒంటరిగా బ్రతుకుతూ మా ఆయన లాంటి బంగారు సుధీర్ గారు ఆపండి ఆగిపోయారే కొట్టండి నేను మీ భార్యని మీరు నా భర్త నన్ను కొట్టే అధికారం మీకుంది ఆగిపోయారే మిమ్మల్ని ఆపడానికి అదోతనే స్పీచ్ తల్లి ఆవిడ ఎవరో ఇంకా నీకు తెలియలేదు తమ్మ మీ ఆయన్ని దుట్టేసిన కొండ కూసావురా మరొక్క మాట భారతి గారి గురించి కూసావు నీ నాలుక చీరేస్తాను పది మందిలో చేర్చుకునే సమస్య కాదు దీనికి పరిష్కారం నేను చెప్తాను మీరు పదండి పదండి ఒక వ్యక్తిని మరో వ్యక్తి అర్థం చేసుకోవడానికి అదే అపార్థం చేసుకోవడానికి పిడికిడు మూర్ఖత్వం సార్ అంటే నా భర్త నేను కాపాడుకోవడం మూర్ఖత్వం అవుతుందా కాపాడుకోవడం అంటావేటి ఆవిడ ఏమైనా ఎత్తుకు నువ్వు చూడమ్మా భారతి అనే అమ్మాయి గురించి నీకేం తెలుసు ఎలా తెలుసు ఒకవేళ ఏదైనా నేనేం సారీ చెప్పలేదు నువ్వు నోర్మై పది మంది శ్రేయస్సు కోసం పాటుపడే ఒక వ్యక్తిని అభినందించడానికి ఆయన వెళితే ఆయన దురుద్దేశం ఆలోచించడం నీ నీచత్వం నీ అనుమానానికి చిలవల పలవలు కల్పించుకుని ఒక మంచి హృదయాన్ని గాయపరచడం చాలా అన్యాయం అది కాదమ్మా నేను నువ్వు ఇంకా మాట్లాడకు మనం చదువుకున్న చదువులు మంచి చెడుకి మధ్య తేడా తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వాలి అవి లేనప్పుడు మన చదువు సంఖ్య శుద్ధ వేస్ట్ మానవ సేవే మాధవ సేవ అని కానీ భారత్ ఆ మాటని ఆచరణలో పెట్టారు ఆవిడ తన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించిందో నాకు తెలుసు ఇప్పుడు పది మంది మంచి కోసం ఎన్ని కానీ నీకు తెలిసిందేమిటి ఒక అల్పురాలు ఆవిడ గురించి చెప్పిన అబద్ధాలు మాత్రమే నర్సమ్మ నీకెంతమంది వాళ్ళిద్దరూ పది కాలాల పాటు బ్రతకాలనే కోరుకుంటున్నావా అయ్యో అదేం మాట బాబు అయితే నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు సుధీర్ గారికి భారతి ఎలాంటి సంబంధమైనా ఉందా ఉండడం నువ్వు చూసావా చూసావా అని అడుగుతున్నాను చూడలేదు బాబు మరి చూడనప్పుడు అబద్ధాలు చెప్పి మా ఆవిడ బుర్రెందుకు పాటు చేశావు మరేం లేదు బాబు వయసులో ఉన్న ఆడ మగ కాస్త చనువుగా ఉంటే నేను ఆ రకంగా అనుకుని ఆ అమ్మాయితో చెప్పేశాను వయసులో ఉన్న ఆడ అయి ఉండాలా ఏ వాళ్ళు స్నేహితులు కాకూడదా అన్న చెల్లెలు కాకూడదా అయినా వాటిని నిజమని నమ్మటం నీ అవివేకం మాటలు విని ఒక ఉత్తమరాలిని అపార్థం చేసుకుని అవమానించాను ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది ఇక నుంచైనా ఈ నర్సమ్మని మన ఇంటి గుమ్మం తొక్కనీయకు మీరేం చెప్పక నేను వెంటనే భారతి గారికి క్షమాపణ చెప్పాలి అలాగేనమ్మా భారత ఆఫీసులోనే ఉంది నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి వస్తాను అలాగేనండి అగ్నిజ్వాల హియర్ నమస్తే మేడం నేను సత్యని మాట్లాడుతున్నాను సత్య అంటే చెప్పండి నన్ను క్షమించండి మిమ్మల్ని అపార్థం చేసుకుని చాలా అవమానించాను పర్వాలేదండి ఇలాంటి పరాభవాలు అవమానాలు నాకు మామూలే మీరేం బాధపడకండి నా తప్పు నేను తెలుసుకున్నాను ఇక మీదట మీరు చేసే కార్యక్రమాల్లో నేను పాలుపంచుకుందాం అనుకుంటున్నాను చూడండి
తప్పులైతే మీలాంటి మంచి వారే చేయగలరు. మీరు కూడా నాకు సహకరిస్తారంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. మీరు చాలా మంచివారండి. మీలాంటి కార్యకర్త దొరికినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఉంటాను. భాస్కరాను కదనాయనగారు అప్పుడు జైలుకు వెళ్ళారని. అవును బామ్మ, ఈ మధ్య తిరిగి వచ్చాను. మరి మరి మా భారతి వెతుకు పట్టు ఇంత దూరం వచ్చాను. భారతి నేను కలిసి ఉండటం లేదు, కానీ తను ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఎప్పుడు బయలుదేరావో ఏమిటో, ఏదైనా తిందుకని రా బామ్మ. పద అర్థమైంది నాయన. కాలం ఎంతటి మనిషిలోనైనా మార్పు తీసుకొస్తుంది. కాలం కాదు బామ్మ, భారతిలోని మనిషితనం. నేను మనసున్న మనిషిగా మారాను, కానీ నాలో వచ్చిన మార్పుని భారతి మాత్రం నమ్మటం లేదు. ఆ శుభగడి వచ్చినప్పుడు తప్పకుండా నమ్ముతున్నాను. తీసుకొచ్చిన భగవంతుడు మీ ఇద్దరిని కలపకుండా ఉంటాడా? తప్పకుండా కలుపుతాడు నాయన, తప్పకుండా కలుస్తారయ్యా. మా భారతమ్మ ఆత్మగౌరవం ఆవేశం ఉన్న పెళ్ళే, కానీ అహంకారం అవివేకున్న పెళ్ళి. కానీ ఇంకే సందేహాలు పెట్టుకుని బాధపడుకున్నాయినా. ఇందాక నువ్వే అన్నావుగా అనాథ పిల్లలు అని. అనాథల కోసం ఆలోచించే మనిషి తెగిపోయిన తన సంసార బంధం గురించి ఆలోచించదంటావా? కొడుకు కోడలు చేస్తే గెంటించుకోబడ్డ దౌర్భాగ్యాల్ని మనవరాలు ఎత్తుకుంటూ చూడనైనా. మా భారతమును కలవడం అంటూ జరిగితే మీ సంసారాన్ని తప్పకుండా నిలబెడతానైనా. అలా చేయకపోతే నా పెద్దరికానికి గుర్తింపు అంటూ ఉండదు. నా ఈ శేష జీవితంలో ఈ వరుస ఇంకేం ఆలోచించదు నాయన. నన్ను నా భారతమ్మ దగ్గరికి తీసుకెళ్ళయ్యా. అలాగే బామ్మ, తప్పకుండా తీసుకెళ్ళి. కాస్త తిను. ఇంకేమిటయ్యా, నన్ను తీసుకెళ్ళు. సరే పదా. తాళం వేసి వచ్చే సత్య, లేట్ అయిపోయింది, రండి రండి. మేము ఎప్పుడు రెడీ అండి. వాళ్ళని పొద్దునే పంపించేశాను, అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. అవును శ్యాంగారు, శ్యాంగారు రండి. శ్యాంగారు ఎవరు? కళ్యాణా. ఏంటి మీరు ఇంకా బయలుదేరటం లేదా? మీరు వెళ్ళరండి. కనీసం మీ శ్రీమతి అయినా పంపించండి. ఆమె ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, వస్తేనే పంపిస్తాను. మీరు వెళ్ళండి. పంపించాలి. అలాగే టైం అవుతుంది. పదండి. భారతి, నానమ్మా నువ్వు నా కోసం వచ్చావా? లేదు తల్లి, నా దౌర్భాగ్యమే నన్ను ఇక్కడికి లాక్కొచ్చిందమ్మా. నాదాశ్రమం పెడుతున్నావని విన్నాను,
కొడుకు కోడలుండి కూడా వీధిలో గెంటే పడ్డ నాలాంటి అనాథుని ఆశ్రమంలో చేర్చ ఎవరు? ఆ భారతి చెప్పు. ఫోన్ వచ్చింది. ఇస్ ఇట్ మీ నాయనమ్మ గారు చరా? వెరీ గుడ్. చూడు భారతి, నువ్వేమనుకున్నట్టు ఓ మాట చెప్పనా? గారికి మన ఆశ్రమంలో స్థానం కల్పించడమే కాదు, నేను కూడా అదే అనుకుంటున్నా, ఏదైనా ఒక మంచి పోస్ట్ ఇవ్వాలని. అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఓకే. భాస్కర్ నేనే. ఇప్పుడే భారత ఫోన్ చేసింది, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ నాయనమ్మ గారు వచ్చారట, తీసుకొచ్చావా? చాలా సంతోషం. ఏమిటి, రావట్లేదా? నో నో నో, నువ్వు తప్పకుండా రావాలి. ఓకే. ఓకే.